अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात। अऊज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। खुरान मरियु इस्लादारंगा इस्लाम धर्म प्रकार अल्लाह सृष्टिकर्ता देवुडु ला इलाहा इल्लल्लाह अनि मुस्लिमुल अंदरि योक्क विश्वासं। मरी अल्लाह योक्क चिवरी प्रवक्ता प्रवक्ता मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम गारु ई योक्क मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम गारु जीविंचि उन्नप्पुडु प्रवक्ता गारि मीद एदैते खुरान वही रूपंलो अवतरिंचिंदो मरी ई योक्क धर्मान्नि एवरैते प्रवक्ता मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम गारु प्रजलकु तेलिपिनप्पुडु एवरैते विन्नारो विश्वसिंचारो नम्मारो दान्नि पाटिंचारो आयनतो सहवासं चेशारो वारिनि प्रवक्ता मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम गारि योक्क शिष्युलु लेदा सहाबालु अनि अंटाम। वीरिलो ఒకరైనటువంటి ఉమర్ బిన్ సాద్ రజల్లా గారి గురించి ధరణి తారలు అనే ఐఆర్సి వారి యొక్క కితాబులో నుంచి మనం ఈరోజు ఉమర్ బిన్ సాద్ రజల్లా గారి యొక్క జీవిత చరిత్ర బయోగ్రఫీని ఇన్షాల్లా దీంట్లో ఉన్నదాన్ని తెలుసుకోబోతు ఉన్నాం। మరి ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటున్నాను, ఆమీన్. దైవప్రవక్త మొహమ్మద్ సల్లం గారును అమితంగా అభిమానించే ఉమర్ బిన్ సాద్ రజల్లా గారు ఒక అనాథ బాలుడయ్యాడు. అతని తండ్రి సాద్ ఎలాంటి ఆస్తిపాస్తులు వదలకుండా చనిపోయాడు. అందుచేత కొన్నాళ్ళ తర్వాత ఉమర్ రజల్లా గారి యొక్క తల్లి ఉమర్ తల్లి అవస్ తెగకు చెందిన జులాస్ తన సంరక్షణలోకి తీసుకొని అంటే ఉమర్ తల్లి అవస్ తెగకు చెందిన జులాస్ అనే ఓ శ్రీమంతుణ్ణి వివాహమాడింది. ఆనాటి నుండి ఉమర్ రజల్లా గారిని జులాస్ తన సంరక్షణలోకి తీసుకొని కన్న తండ్రిలా చూసుకోసాగాడు. ఉమర్ కూడా జులాస్ని అమితంగా ప్రేమించసాగాడు. హిజ్రీ శకం 9లో మొహమ్మద్ సల్లల్లాహు గారు రోమన్లను ప్రతిఘటించే ఉద్దేశంతో తబుక్ దండయాత్రకు సన్నాహాలు ప్రారంభించారు. దానికి దనక నక వస్తు సహాయం కోసం అనుచరుల్ని ప్రోత్సహించారు. మొహమ్మద్ సల్లల్లాహు గారు హితోక్తులతో ఉత్తేజితులైన అనుచరులు ఈ సహాయం అందజేయడంలో ఒకరికొకరు పోటీ పడ్డారు. కొందరు తమ తాహతకు మించిన సహాయం కూడా అందజేశారు. అనేక మంది ఉరకలు వేసే ఉత్సాహంతో తబుక్ దండయాత్రలో పాల్గొనడానికి ముందుకొచ్చారు. కానీ జులాస్లో ఈ దండయాత్ర విషయమై ఏమాత్రం కదలిక కానరాలేదు. అప్పుడు ఉమైర్ రజల్లా గారు జులాస్లో దండయాత్ర పట్ల ఉత్సాహం రేకెత్తించడానికి ఎంతగానో ప్రయత్నించాడు. ఉమైర్ దైవప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ముందు అనుచరులు వ్యక్తపరిచిన ఉత్సాహం వారు అందజేసిన దనక నక వస్తు సహాయం వగైరా దృశ్యాలు అతనికి వర్ణించి చెప్పాడు. చివరికి వాహన సహాయం లభించని పేద ముజాహిదులు తాము యుద్ధ పుణ్యానికి నోచుకోలేకపోతున్నామే అన్న భావనతో కంటతడి పెట్టుకొని ఇండ్లకు వెళ్ళిపోయిన సంగతి కూడా ఉమైర్ రజల్లా గారు ఎంతో ఆవేదనతో జులాస్కు తెలియజేశాడు. అయినప్పటికీ జులాస్లో చలనం రాలేదు. పైపెచ్చు అతని నోట అవిశ్వాసానికి దారితీసే పలుకులు వెలువడ్డాయి. ఒకవేళ ఇతను చెప్పే మాటలు చేసే పనులు నిజంగా సత్య ప్రాతిపదికమైనవే అయితే మనం గాడిదల కన్నా నికృష్టులమవుతామో అని అన్నాడు అతను. ఈ అవిశ్వాస మాటలు విని ఉమైర్ రజల్లా గారు నిర్ఘాంతపోయాడు. క్షణంపాటు రాతి బొమ్మలా కళ్ళప్పగించి చూడటం తప్ప నోట మాట పెగలలేదు. ఆ తర్వాత దీర్ఘాలోచనలో పడ్డాడు. తాను దైవప్రవక్త మొహమ్మద్ సల్లం గారి తర్వాత ఈ లోకంలో ఎవరినైనా అమితంగా అభిమానిస్తున్నాను అంటే అతను జులాసే. అతనే తనకు తండ్రి మరణానంతరం పితృప్రేమ ప్రసాదించాడు. ఎలాంటి కొరత లేకుండా సమస్త సౌకర్యాలు కల్పించాడు.
అలాంటి మహాపకారి నోట వెలువడిన ఈ అవిశ్వాస పలుకులు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి చేరవేయకుండా దాచితే ఇస్లాం పట్ల నమ్మక ద్రోహం అవుతుంది. ఒకవేళ దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారికి చేరవేస్తే మేలు చేసేవాడిని వాడి పట్ల కృతజ్ఞత అవుతుంది అని ఉమైర్ ఎటు తెలుసుకోలేక తలపట్టుకున్నాడు. అయితే అతని అంతరాత్మ ఇస్లాం వైపుకే మొగ్గింది. అప్పుడతను ఇలా అన్నాడు, జులైస్ దైవ సాక్షిగా చెబుతున్నాను, దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి తర్వాత ఈ భూమండలంపై నేనెవరినైనా అమితంగా అభిమానిస్తున్నాను అంటే ఆ వ్యక్తి మీరే. కానీ మీరు అవిశ్వాస మాటలు పలికి ఇస్లాం పరిధిని అతిక్రమించారు. అందుచేత నేను మీరన్న ఈ మాటలను మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తప్పక చేరవేస్తాను. దాంతో మీరు నలుగురిలో అబాసు పాలవుతారు. ఆ తర్వాత ఉమైర్ రజిల్లా గారు దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి దగ్గరికి వెళ్ళి జులాస్ అన్న మాటలన్నీ మొహమ్మద్ సల్లల్లాహు గారికి చెప్పాడు. అప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు గారు ఒక అనుచరుడి ద్వారా జులాస్ని పిలిపించి ఉమైర్ చెప్పిన మాటలకు వివరణ అడిగారు. జులాస్ ఏమాత్రం తడుముకోకుండా, ఉమైర్ అబద్ధం చెబుతున్నాడు, నేను ఈ మాటలు అనలేదు, ఇది నా మీద పచ్చి నిందారోపణ అని అన్నాడు. ప్రవక్త అనుచరులు వారిద్దరిలో ఎవరు అబద్ధం చెప్తున్నారో తెలుసుకోలేక ఇద్దరిని మార్చి మార్చి అనుమానాస్పదంగా చూడసాగారు. ఒక కపట విశ్వాసి ఉమర్ వైపు ఉరిమి చూస్తూ, ఈ అబ్బాయి చేసిన మేలు మరిచిపోయే కృతజ్ఞుడు, అవిదేయుడు, తనకు మేలు చేసిన ఉపకారికే కీడు తలపెట్టడానికి సిద్ధమయ్యాడు అని అన్నాడు. మరొక అతను మాట్లాడుతూ, కాదు, ఇతను మంచి పిల్లవాడు, దైవ విధేయతలో పెరిగాడు, ఈ అబ్బాయి ముఖ వర్చస్సు ఇతని సత్యసంధతను బహిర్గతం చేస్తుంది అన్నాడు. తన ఆరోపణ గురించి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమీ మాట్లాడకపోవడంతో ఉమైర్ రజిల్లా గారికి దుఃఖం ఏడుపు ముంచుకొచ్చింది. కన్నీళ్లు చెంపల మీదుగా కారుతూ ఉన్నాయి. తల పైకెత్తు చూస్తూ, అల్లా, జులాస్ గురించి నేను చేసిన ఆరోపణను ధృవీకరిస్తూ నీ ప్రవక్తపై ఏదైనా సందేశం అవతరింపజేయి అని ప్రార్థించాడు. జులాస్ తనను కాపాడుకోవడానికి, దైవప్రవక్త కావాలంటే మీరు మా ఇద్దరి చేత ప్రమాణం చేయించండి, నేను దైవ సాక్షిగా చెబుతున్నాను, ఉమైర్ నా గురించి మీ ముందు పలికిన మాటలు నేను అనలేదు అంటూ ప్రమాణం చేశాడు. జులాస్ ప్రమాణం చేసిన మరుక్షణమే మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క పరిస్థితి మారిపోసాగింది. దాంతో అనుచరులు ఆయనపై దైవ సందేశం అవతరిస్తోందని భావించి నిశ్శబ్దంగా తదేకంగా ఆయన వైపు చూస్తూ, ఆ దివ్య సందేశం ఏమై ఉంటుందోనని ఎంతో కుతూహలంతో ఎదురు చూస్తూ ఉన్నారు. జులాసులో వణుకుడు పుట్టింది. అతని గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. కాసేపటికి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిలో దివ్యావిష్కృతి అవతరణ పరిస్థితి తగ్గిపోయింది. అప్పుడు ఆయన 9వ అధ్యాయంలోని ఖురాన్లోని 74వ వాక్యాన్ని చెప్పడం జరిగింది. ఏంటంటే, వారు దేవుని మీద ప్రమాణం చేస్తూ తామా మాట అనలేదు అని అంటున్నారు, కానీ వారా అవిశ్వాసపు మాట అన్నారు. ఇస్లాం స్వీకరించిన తర్వాత ఇలాంటి వికృత చేష్టలతో తిరిగి అవిశ్వాసానికి పాల్పడ్డారు. వారు ప్రవక్తకు వ్యతిరేకంగా ఏదో చేయాలనుకున్నారు, కానీ చేయలేకపోయారు. అసలు వారి కసి కోపం దేవుడు, ఆయన ప్రవక్త తమ అనుగ్రహంతో వారిని ఐశ్వర్యవంతులుగా చేశారనేనా? ఇప్పటికైనా వారు తమ వైఖరి మార్చుకుంటే మంచిది, అందులోనే వారి యొక్క శ్రేయస్సు ఉంది. వారు తమ వైఖరి మార్చుకోకపోతే మాత్రం దేవుడు వారికి అతి బాధాకరమైన శిక్ష విధిస్తాడు, ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా. యావత్ ప్రపంచంలో వారికి మద్దతు ఇచ్చేవారు, సహాయం చేసేవారు ఎవరు ఉండరు అనే ఈ యొక్క ఖురాన్ వాక్యం 9వ సూరాలోని 74వ వాక్యాన్ని
ఆ క్షణంలో అవతరించడం దాన్ని మహమ్మద్ అస్లం గారు వినిపించడం జరిగింది. జులాస్ ఈ సూక్తులు వినగానే భయంతో వణికిపోతూ రెండు క్షణాలు నోట మాట పెగలలేదు జులాస్కి. ఆ తర్వాత ఎలాగో తనను తాను సంభాలించుకొని దైవ ప్రవక్త మహమ్మద్ అస్లం గారు ఉమైర్ నిజమే చెప్పాడు, నేనే అబద్ధికుణ్ణి, నన్ను క్షమించండి, నా పాపక్షమాపణ కోసం దైవాన్ని ప్రార్థించండి అని అన్నాడు. మహమ్మద్ అస్లం గారు ఉమైర్ వైపు చూశారు. అప్పుడు ఉమైర్ ముఖం కళాకాంతులు వెదజల్లుతోంది, కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. దైవ ప్రవక్త మహమ్మద్ అస్లం గారు ఉమైర్ రజల్లా గారి యొక్క చెవి పట్టుకొని, అబ్బాయి, నీ చెవులు నిజాన్ని విన్నాయి, నీ ప్రభువు నీ మాటల్ని ధృవీకరించాడు అని అన్నారు. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్. జులాస్ ఇప్పుడు పూర్తిగా ఇస్లాం పరిధిలోకి వచ్చాడు. అంతేకాదు, అతను ఉమైర్ని ఇదివరకటి కంటే ఎంతో ఎక్కువగా అభిమానించసాగాడు. ఆ అబ్బాయికి ఎలాంటి లోటు రాకుండా పోషించసాగాడు. ఉమర్ బిన్ సాద్ రజల్లా గారు బాల్య చిత్రం ఎంత అందంగా ఆకర్షణీయంగా ఉండేదో పాఠకులు తెలుసుకున్నారు. ఆయన యవ్వన చిత్రం అంతకంటే ఎంతో సుందరంగా మనోహరంగా ఉంది. ఖలీఫా ఉమర్ ఫారూక్ రజల్లా గారి యొక్క పాలనా కాలంలో ఉమైర్ బిన్ సాద్ రజల్లా గారు అనేక యుద్ధాలలో పాల్గొని దైవ మార్గంలో యుద్ధం పట్ల ఎన్నలేని తన ఆసక్తి ఉత్సాహాలను వ్యక్తపరిచారు. హమస్ రాష్ట్ర ప్రజలు తమ గవర్నర్ల మీద ఏదో విధంగా ఆరోపణలు చేయడానికి అలవాటు పడ్డారు. అందువల్ల ఖలీఫా ఉమర్ రజల్లా గారు హమస్ వాసుల నుండి ఎలాంటి ఆరోపణలకు ఆస్కారం రాకుండా పాలించే గవర్నర్ని నియమించాలి అని భావించి అన్వేషించారు. చివరికి ఆయన దృష్టి హజరత్ ఉమైర్ బిన్ సాద్ రజల్లా గారి మీద పడింది. ఉమైర్ బిన్ సాద్ రజల్లా గారు ఆ రోజుల్లో సిరియాకు చెందిన అల్ జజీరా ప్రాంతంలో ఒక సైనిక దళానికి నాయకత్వం వహించి అనేక పట్టణాలపై కోటలపై విజయ పతాకాలు ఎగరేస్తూ అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతూ ఉన్నారు ఆ సమయంలో. అయినప్పటికీ ఖలీఫా ఉమర్ రజల్లా గారు ఆయన్ని యుద్ధరంగం నుండి వెనక్కి పిలిపించి హమస్ రాష్ట్రానికి గవర్నర్గా నియమించి పంపించారు. అల్లాహు అక్బర్. హమస్ గవర్నర్గా ఉమైర్ బిన్ సాద్ రజల్లా గారు పూర్తిగా 1 సంవత్సరం పనిచేశారు. కానీ అప్పటి నుంచి ఆయన ఖలీఫాకు ఉత్తరం రాయడం కానీ కేంద్ర ప్రభుత్వం ధనాగారానికి రెవెన్యూ పైకం పంపడం కానీ చేయలేదు. అందువల్ల ఖలీఫా ఉమర్ రజల్లా గారుకు ఆయనపై అనుమానం వచ్చి తన కార్యదర్శిని పిలిచి ఆదేశించారు. ఏమనంటే, నా తరపున హమస్ గవర్నర్కు 1 లేఖ రాయి అని చెప్పారు. విశ్వాసుల నాయకుని లేఖ అందగానే నీవు హమస్ వదిలిపెట్టి మదీనా వచ్చేయి, వచ్చేటప్పుడు నీవు ఇప్పటిదాకా నీ రాష్ట్రంలో వసూలు చేసిన రెవెన్యూ పైకం తీసుకొనిరా అని ఆ లేఖలో ఉంది. ఈ లేఖ అందగానే హజరత్ ఉమైర్ బిన్ సాద్ రజల్లా గారు రొట్టెల పాత్ర, నీళ్ల తిత్తి, ఓ ముంత భుజాన వేసుకొని చేతిలో ఈటె తీసుకుని హమస్ నుంచి కాలినడకన బయలుదేరి మదీనా చేరుకున్నారు. సుదీర్ఘ ప్రయాణం, ఆకలి దప్పులతో ఆయన ముఖం బాగా వాడిపోయి శిరోజాలు గడ్డం చిరిగిపోయి దుమ్ము కొట్టుకొని ఉన్నాయి. ఖలీఫా ఉమర్ ఫారూక్ రజల్లా గారు ఆయన్ని చూడగానే నిర్ఘాంతపోయి చూస్తూ, ఉమైర్, ఏమిటి ఈ వేషం, క్షేమంగానే ఉన్నావు కదూ అని అడిగారు. దానికి ఉమైర్ రజల్లా గారు, దేవుని దయవల్ల నేను క్షేమంగానే ఉన్నాను, మీ ఆజ్ఞ ప్రకారం నేను నా యావదాస్తి తీసుకుని వచ్చాను అని అన్నారు. సరే, ఇంతకు ఏం తెచ్చావు, అడిగారు ఖలీఫా ఉమర్ రజల్లా గారు. దానికి ఉమైర్ రజల్లా గారు, ఇదిగో, ఇది నా రొట్టెల పాత్ర, ఇది నీళ్ల తిత్తి, ఇది నేను వుజూ స్నానం చేసుకునే ముంత,
ఇవి తప్ప ఇతర ఐహిక సంపద ఏది నాకు అవసరం లేదు అన్నారు ఉమైర్ రజల్లా గారు. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా. ఉమర్ ఫారూక్ రజల్లా గారు ఈ మాటలు విని క్షణంపాటు నివ్వెరపోయారు. హజరత్ ఉమర్ రజల్లా గారు అంత దూరం నుంచి కాలినడకన వచ్చారని తెలుసుకొని స్వారీ కోసం ప్రభుత్వ ధనాగారం నుంచి గుర్రం ఏది లభించలేదా అని అడిగారు ఆయన. దానికి ఉమైర్ రజల్లా గారు, దానికోసం నేను కోశాధికారిని అడగలేదు, ఆయన కూడా నాకు ఎలాంటి వాహనం సమకూర్చలేదు అని చెప్పారు. సరే, నీవు కేంద్ర ధనాగారం కోసం తెచ్చిన పైకం ఎక్కడుంది అని అడిగారు ఖలీఫా గారు. దానికి ఉమైర్ రజల్లా గారు తాను ఎలాంటి పైకం తీసుకురాలేదని చెప్పారు. ఎందుకని అడిగితే ఆయన ఏమన్నారంటే, నేను హమస్కు చేరుకోగానే అధికారుల్ని పిలిపించి వారికి శిస్తు వసూలు చేసే బాధ్యత అప్పగించాను. అలా వసూలయ్యే పైకాన్ని వారి సలహాలతోనే పేదలకు పంచిపెడుతుండేవాణ్ణి. ఖలీఫా ఉమర్ రజల్లా గారు ఈ సమాధానం విని ప్రభుత్వ కార్యదర్శిని పిలిచి హమస్లో ఈయన గవర్నర్ పదవిని పునరుద్ధరిస్తూ ఉత్తర్వు జారీ చెయ్యి అని అన్నారు. హజరత్ ఉమైర్ బిన్ సాద్ రజల్లా గారు ఈ మాట విని, విశ్వాసుల నాయక, ఇప్పుడు నేను ఈ బాధ్యతాభారం మోయలేను అంటూ తన అశక్తత వెలుబుచ్చారు. తర్వాత ఆయన ఖలీఫా యొక్క అనుమతి తీసుకుని మదీనా శివార్లలో తన కుటుంబం నివసిస్తున్న గ్రామానికి వెళ్ళి అక్కడ ఉండటం మొదలుపెట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఖలీఫా ఉమర్ రజల్లా గారు నమ్మకస్తుడైన హారిస్ రజల్లా గారిని పిలిచి, నీవు ఉమైర్ ఇంటికెళ్ళి 2-3 రోజులు ఆయనకు అతిథిగా ఉండి ఆయన ఆర్థిక పరిస్థితులు గమనించు, ఆర్థికంగా ఆయన బాగుంటే వెంటనే వచ్చి నాకు తెలియజేయి, ఒకవేళ ఆయన ఇంట్లో దారిద్ర్యం తాండవిస్తూ ఉంటే ఈ 100 దినారులు ఆయనకు ఇచ్చి వచ్చేసేయి అన్నారు. డబ్బు సంచి ఆయన చేతికి అందిస్తూ హారిస్ రజల్లా గారు మదీనా నుండి ఉమైర్ రజల్లా గారి ఇంటికి వెళ్ళి ఆయనకు అతిథిగా ఉండసాగారు. ఇలా ఆయన 3 రాత్రులు గడిపారు. ప్రతి రాత్రి తినడానికి ఆయనకు ఉమైర్ గృహస్థులు ఒక రొట్టె ఇచ్చేవారు. 3 రోజు ఉమైర్ రజల్లా గారు వారి యొక్క తెగ మనిషి ఒకతను వచ్చి హారిస్ రజల్లా గారితోటి, నీవు ఉమైర్ కుటుంబాన్ని తీవ్రమైన ఆందోళనకు గురి చేశావు, వీరి దగ్గర ఒకే ఒక రొట్టె ఉంటుంది, అది నీకిచ్చి వారు పస్తులు ఉంటున్నారు, కావాలంటే నీవు మా ఇంటికొచ్చి ఉండు, అంతేగాని వాళ్లను కష్టాల్లో పడవేయకు అని ఒక అతను వచ్చి వారికి చెప్పాడు. ఆ తర్వాత హారిస్ రజల్లా గారు ఉమైర్ రజల్లా గారి దగ్గరికి వెళ్ళి ఖలీఫా ఇచ్చి పంపించిన డబ్బు నుంచి డబ్బు సంచి తీసి చూపిస్తూ, ఈ డబ్బు మీకోసం ఖలీఫా గారు ఇచ్చారు, తీసుకోండి అన్నారు. ఉమైర్ రజల్లా గారు దాన్ని చూడగానే, ఈ డబ్బు తీసుకెళ్ళి ఖలీఫాకే తిరిగిచ్చేయి, ఆయనకు నా సలాం అందజేసి నాకు ఈ పైకం అవసరం లేదని చెప్పు అని అన్నారు. అల్లాహు అక్బర్. ఉమైర్ బిన్ సాద్ రజల్లా గారు భార్య ఈ మాటలు విని, డబ్బు వాపస్ చేయకండి, మీకు అవసరం లేకపోతే ఇక్కడ పేదలు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేద్దాం అని అన్నారు. హజరత్ హారిస్ రజల్లా గారు డబ్బు సంచి హజరత్ ఉమైర్ రజల్లా గారు ముందు వదిలేసి వెళ్ళిపోయారు. ఉమైర్ రజల్లా గారు ఆ రాత్రే ఆ డబ్బును చిన్న చిన్న సంచుల్లో పెట్టి వాటిని పేదలకు పంచేశారు. అల్లాహు అక్బర్. హారిస్ రజల్లా గారు మదీనా తిరిగి వచ్చి ఖలీఫాకు నివేదిక సమర్పించారు. ఉమైర్ రజల్లా గారు ఆ డబ్బు ఎలా వాడారని అడిగితే హారిస్ రజల్లా గారు తనకు తెలియదని, అయితే ఆయన దాన్ని తన సొంతానికి వాడుకుని ఉండరని అన్నారు. ఖలీఫా ఈ మాట విని ఒక ఉత్తరం రాసి
ఉమైర్ రజల్లా గారిని మదీనాకు రప్పించుకున్నారు. అప్పుడు ఆయన ఉమైర్ రజల్లా గారిని, నువ్వు ఆ డబ్బు ఎలా వినియోగించావని అడిగారు. దానికి ఉమైర్ రజల్లా గారు, మీరు ఆ డబ్బులు నాకు ఇచ్చేసిన తర్వాత ఇక దాని అవసరం మీకేమిటి అన్నారు. ఏమీ లేదు, ఏదో తెలుసుకోవాలని అడుగుతున్నాను అంతే అన్నారు ఖలీఫా ఉమర్ రజల్లా గారు. దానికి ఉమైర్ రజల్లా గారు సమాధానం ఇస్తూ, సంతానం సిరి సంపదలు ఏవీ పనికిరాని రోజు ఆ డబ్బు నాకెంతో ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో దాన్ని నేను పరలోకంలో జమ చేశాను అని అన్నారు. అల్లాహు అక్బర్. ఈ సమాధానం వినగానే ఖలీఫా కండ్లు అశ్రుపూరితులయ్యాయి. ఆ తర్వాత ఆయన ఉమైర్ రజల్లా గారుకు ఒక బస్తా ధాన్యం, ఒక జత బట్టలు తెచ్చి ఇవ్వమని కోశాధికారిని ఆదేశించారు. ఉమైర్ రజల్లా గారు ఈ మాట విని, నాకు ధాన్యం అవసరం లేదు, దేవుడు మాకు ఉపాధి ఏర్పాటు చేశాడు, కాకపోతే బట్టలు మాత్రం ఇప్పించండి, నా భార్య బట్టలు బాగా మాసి చీకిపోయాయి అని అన్నారు. ఇది ఖలీఫా ఉమర్ ఫారూక్ రజల్లా గారు, ఆయన గవర్నర్ల యొక్క పరిస్థితి. ప్రజా సంక్షేమమే వారి ప్రధానోద్దేశం. ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క శిష్యులు సహాబాలు ఖలీఫాలుగా ఉన్నప్పుడు వారి యొక్క పరిపాలన అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాదతోటి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి పట్ల ప్రేమ గౌరవ మర్యాదలతోటి ఈ విధంగా సాగింది అని ఇలాంటి చారిత్రక గ్రంథాల ఆధారంగా అర్థమవుతూ ఉంది. ఏది ఏమైతేనేమి, నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మా యొక్క తప్పులని మా పాపాలని క్షమించండి. వల్ల మీరు మాపై ఉంచిన బాధ్యతలు నిర్వర్తించడానికి కావలసిన ఉపాధిని బరకత్ని రక్షణని సహాయాన్ని మాకు అందించండి. వల్ల అలా మీరు సృష్టిలో సృష్టించిన అన్ని రకాల ఆపదలు కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు సైతానులు అనారోగ్యాలు అప్పులు వడ్డీ అవిశ్వాసులు ఇంకా ఇతర విషసర్పాలు పురుగులు ఆపదలు ఇటువంటి అనేక సమస్యల నుంచి మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని మా యొక్క సంతానాన్ని మీ యొక్క దాసులందరినీ కూడా రక్షించండి. వల్ల ఆమెన్. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మొత్తంపై శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా, అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మొత్తంపై శాంతి సౌఖ్యాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసును చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి. వల్ల ఆమెన్. అల్లా ప్రవక్త గారిపైన ఆయన శిష్యులు సహాబాలపైన కూడా వారిపైన వారి కుటుంబ సభ్యులపైన ఇహలోకంలో సమాధి జీవితంలో పరలోకంలో కూడా అన్ని విధాలుగా వారికి శాంతి సౌఖ్యాలు కురిపించండి. వల్ల ఆమెన్.